హలో హలో నేను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం బాలయ్యబాబు గారు. ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శవినయంగా చాలా సంతోషం. ఈరోజు మీరు నాకు శుభాకాంక్షలు తెలియజేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎందుకంటే మన రాజకీయాలు వేరేపోయినప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడమే మన అంతిమ లక్ష్యం. అలాగే గతంలో మీరు నా సినిమాలకి సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఆ చిత్రంలో ఆ సమయంలో కూడా మీరు కడపలో నా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ప్రెసిడెంట్గా ఉండడం, ఆ రోజుల్లో ఆ మాదిరిగా ఎంతో చక్కగా ఉండే మీ సినిమాలు అయినప్పుడు కూడా 60వ పుట్టినరోజు కాదు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆరోగ్యంగా ఆ చల్లని దీవెనలు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చాలా సంతోషం అంటే ఈరోజు ఊహించలేదు మీరు నాకు కాల్ చేయడం అనేది నిజంగా అంటే అదే ఒక రాజకీయాలు వేరైనప్పుడు కూడా ఒక కళా స్నేహభావం అనేది అభిమానం అనేది నాన్నగారు చెప్పినట్టుగా చాలా దూరం తీసుకెళ్తుంది. అది మాత్రం నేను చాలా సంతోషంగా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. అదే మాదిరిగా మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండి ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్ళాలని తప్పకుండా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి నాకు ఒకటే విన్నపం చెప్పండి. పుట్టినరోజు సందర్భంగా అది ఎలాంటి పరిస్థితులు అయినా అప్పుడు కూడా చేయడానికి నేను మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే అది ఒక పెద్ద అంటే ఇది కాదు కానీ ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే మా హిందూపూర్ నియోజకవర్గాన్ని కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని మీరు దానిపై మీరు చర్యలు తీసుకొని అక్కడ మంచిగా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మా హిందూపూర్వం చర్యలు బాగుంటే అందరూ బాగున్నట్టే అదే నేను కోరుకునేది. తప్పకుండా ఏదైతే మీరు అడిగారో అదే మాదిరిగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మాట ఇచ్చాను మీకు తప్పకుండా చేస్తాను. ఇది నా బర్త్డే గిఫ్ట్ అనుకోండి ఇదే చెప్పదలుచుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రజలు బాగుంటే బాలయ్యబాబు బాగుంటాడు, ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తి బాలయ్యబాబు అని మీకు కూడా అందుకే మీరు అంటే అభిమానంతో కాల్ చేశాను బాలయ్యబాబు గారు. అందుకే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరంటే నాకు అత్యంత అభిమానం. ముక్కుసూటిగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అదే ఏదైనప్పుడు కూడా అదే ప్రజల యొక్క అది ఒక సంతోషంగా వెళ్ళాలని సెలవు తీసుకుంటూ రైట్ చక్కగా నేను శుభాకాంక్షలు తెలియజేసాను. ఉంటాను బాబులకు బాలయ్య గారు ఉంటాను. సరే థ్యాంక్ యూ. హలో బాలకృష్ణ గారు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది చెప్పండి. నేనే బాలయ్యబాబును. నేనండి కేఎం పాల్ మాట్లాడుతున్నాను, ప్రజాశాంతి పార్టీ అధినేత. మీ నాన్నగారంటే బాగా అదే బాలయ్య గారు చెప్పండి బాగున్నారా? నేను బాగున్నాను. మీకు జీసస్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ మీకోసం ఒక చిన్న పాట ప్రిపేర్ అయ్యాను. వినండి. నేను అమెరికా నుంచి వస్తాను, మీకు కేకు తీసుకొస్తాను, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. ఆగు, శుభాకాంక్షలు చెప్పావు కదా, అది ఒక సంతోషకరమైనటువంటి చాలా సంతోషం. అలాగే నువ్వు కూడా ఎన్నో దేశ విదేశాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. నాకు మీరంటే అభిమానం. నేను సినిమాలు ఎక్కువ చూడను కానీ పక్కన మా జ్యోతి ఉంటుంది కదా, జ్యోతి చెప్పారు మీ పుట్టినరోజు అని. వెంటనే అమెరికా నుంచి ఫోన్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను. మీ నాన్నగారు ఒంటరిగా వచ్చి పార్టీ పెట్టి గెలిచారు, అందుకే మీరంటే నాకు అభిమానం. మీరు కూడా ప్రజాసేవలో మంచిగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందుకే మీరంటే నాకు అభిమానం. ఏదైనప్పుడు కూడా అంటే ప్రజలు మనకి కావాలి, ప్రజలకే మనం సేవ చేయాలి కాబట్టి చాలా సంతోషం. మీరు కాల్ చేయడం అనేది నిజంగా మా కొరకు మీరు ఇప్పుడు మీ యొక్క ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కాదు ఇంకో పాట పాడినా. లేదు నేను బిజీగా ఉన్నాను మళ్ళీ. లేదండి ఒకసారి పాట పాడతాను కేక్ కటింగ్. లేదు నేను మళ్ళీ కాల్ చేస్తాను, సెలవు తీసుకున్నా. ఓకే మరి ఉన్నాను బాయ్. ఓకే మరి బాయ్. హలో
హలో, నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. బాలయ్య బాబు గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. నమస్కారం తెలియజేస్తూ బాలకృష్ణ గారికి జనసేన తరపు నుంచి నా తరపు నుంచి హృదయపూర్వం వంటి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క బ్లెస్సింగ్స్ మీకు కావాలనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది అన్నయ్య గారికి, చిరంజీవి గారికి, మీ అన్నయ్య గారికి నాకు ఉన్నటువంటి ఆ సన్నిహితమైనటువంటి సంబంధం అనుబంధం అనేది ఒక తెలుగు చలచిత్ర పరిశ్రమలోనే అది ఒక గొప్ప అనుబంధం అది. అందుకే ఈరోజు మీరు హిందూపూర్లో చేస్తున్న సేవ, మీ వ్యక్తిత్వం అన్న, మీ సినిమాలో ఉన్న పరిశ్రమను నాకు చాలా గౌరవం. అందుకే అంటే జనాలు ఏదో అనుకుంటున్నట్టుగా, ఫ్యాన్స్ ఎవరు ఏదో అనుకున్నట్టుగా ఏమీ లేవు మన మధ్య. కానీ ఈ ఫ్యాన్స్ అయితే తెలియక అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏమీ లేదు, మనంతా కళామ తల్లి అంటే కళామ తల్లి బిడ్డలో మనమందరం అదే మాదిరిగా అందరూ ముందుకెళ్ళాలని. ఏదైనప్పుడు కూడా నాకు ఎక్కువగా ఫోన్లో మాట్లాడంటే నాకు మొహమాటం నాకు. అందుకే మీకు శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇలాగే మీరు ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజాసేవలో మీరు ముందుకెళ్ళాలని, ఉన్నతమైన విజయాలతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. బాలయ్య గారు నమస్కారం, ఉండమంటారు. అదే నిజం, అదే మీరు చేస్తున్న సేవ, మనం చేస్తున్న సేవ నిజంగా అది చాలా గొప్పది. మీ అభిమానానికి, మీ యొక్క ఆశీస్సులకు నిజంగా చాలా సంతోషంగా మాటలు రావట్లేదు. ఏదైనప్పుడు కూడా ధన్యవాదాలు. అదే సోదర భావంతో అదేవిధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, ఎవరు? ఎవరు అనేది నువ్వే వాస్తవానికి చెప్పుకోవాలి. చిరంజీవి, మీ వాయిస్ అనేది అంటే ఈ నెంబర్ నుంచి అనేది చాలా కొత్తగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. నిజంగా ఈ నెంబర్ నుంచి ఒక సర్ప్రైజ్, ఒక ప్రాంక్ కాల్లా చేద్దాం అనుకున్నాను, కానీ వాయిస్ అనేది నిజంగా గుర్తుపట్టావు. ఎనీవే, మన జర్నీ, మన మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది ఇవన్నీ పక్కన పెడితే ఉదయపూర్వకంటి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ బాలయ్య. 60 అంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కళామ తల్లి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పట్ల అదే విధంగా ఉండాలని. అదే మన మధ్యలో ఉన్న ప్రేమ బంధం అనేది నిజంగా అది ఒక గొప్ప చరిత్ర. ఏదైనప్పుడు కూడా అందరూ అదేవిధంగా ఏంటి పార్టీకి వస్తున్నావా లేదా సాయంత్రం, ఏ కరోనా వల్ల భయపడుతున్నావా? నిజంగా ఆ పార్టీ అన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, మనం చేస్తున్నటువంటి ఆ ముచ్చట్లు, మనం చేస్తున్నటువంటి ఆ పర్ఫెక్షన్, అవన్నీ ఫోన్లో మాట్లాడుకుంటే సమయం కాదేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకనే ఒకసారి లైన్లో ఉండి, ఇప్పుడే మన నాగార్జున కారు వెయిటింగ్ వస్తుంది. నాగార్జున మన నాయి చేస్తున్నాడు, ఒకసారి తీసుకో. వా, వాట్ ఇన్సిడెంట్! నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నేను చేసినప్పుడే ఆ నాకు చేయడం అనేది మన ముగ్గురు ఈ లాక్డౌన్ టైంలో మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి తీసుకో. ఏ మేనేజర్ వస్తున్నాడు. హలో నాగార్జున. ఏ బాలయ్య బాబు, విష్ యు మేనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నీకు స్వీట్ 60 వచ్చినా 60 లాగా నాలాగా ఎప్పుడు యంగ్గా ఉంటావు. అదే మనలో ఉన్న గొప్పతనం నిజంగా ఇదే విధంగా ఒక యంగ్లో. ఇప్పుడు మన నీకు సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఏంటి? నాకేమైనా పార్టీ ఇస్తున్నావా? లేదు, మన చిరంజీవి గారు లైన్లో ఉన్నాడు, మన సోదరుడు. నిజంగానే చెప్పొద్దు అనుకున్నాను, బాలయ్యబాబు చెప్పేశాడు. ఏ చిరంజీవి, నాగార్జున నిజంగా బాలయ్యబాబు పుట్టినరోజు మా ముగ్గురు మాట్లాడుకోవడం అదే ఒక సంతోషం, ఒక ఇదే ఉంది. ఏదైనప్పుడు కూడా అదే విధంగా అందరం ముందుకెళ్ళాలి. వస్తున్నా. మరి అలాగే ఇప్పుడు నా అభిమానులు సంఘ వాళ్ళందరూ వచ్చారు. మళ్ళీ మనం సాయంత్రం వీడియో కాల్లో కాన్ఫరెన్స్ జాయిన్ అవుదాం. ఉంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్. ఆల్వేస్ విల్ లైక్ బ్రదర్స్ కళామతల్లి ముద్దుపడేలుగా ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమలు అనేది ముందుకి తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, నేను కూడా వెళ్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను బాయ్. హాయ్ అండి, దిస్ ఈజ్ ఆల్ రౌండర్ రవి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన వంటి తెలుగు వ్యాఖ్యానం, తెలుగు డైలాగులు అలవోకగా చెప్పగలిగిన వంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అభిమానిగా, కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతో ప్రముఖులు
సినిమా వాళ్ళు అందరూ కలిసి కట్టుగా ఎంతో ఐక్యతగా ఉంటారు. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనేది కేవలం మీ అందరినీ సరదాగా నవ్వించే ప్రయత్నమే తప్ప ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇది అందరూ సరదా లైట్ తీసుకోండి, జస్ట్ ఫర్ ఫన్. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ద లెజెండరీ యాక్టర్ అండ్ డైలాగ్ కింగ్ బాలయ్య బాబు గారు.